పలు గ్రామాలలో మట్టి అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోంది. అధికారులకు ఫిర్యాదులు చేసినా మట్టి రవాణాకు అడ్డుకట్టకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా మట్టి అక్రమ రవాణా చేస్తున్నారు. తాజాగా మండలంలోని బీరిశెట్టిగూడెం గ్రామంలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. సాధారణంగా కొండలు గుట్టల నుంచి అయితే మైనింగ్ శాఖ అధికారులు, చెరువుల నుంచి అయితే ఇరిగేషన్ అధికారులు అనుమతి ఉండాలి. కానీ ఏదైనా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ డిబిఎం 60ను అడ్డా చేసుకుని గత కొన్ని నెలలుగా అక్రమ మట్టి వ్యాపారం చేస్తూ లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా మట్టి అవసరం ఎక్కువగా ఉండడంతో బీరిశెట్టిగూడెం గ్రామంలో కూడా ఇటీవల నిర్మించడానికి తలపెట్టిన నిర్మాణానికి వ్యాపారితో మట్టి రవాణా నిర్వాహకులు అగ్రిమెంట్ చేయించుకుని జేసీబీ యంత్రాల సహాయంతో ట్రాక్టర్లను వినియోగిస్తూ వందలాది ట్రిప్పుల మట్టిని గుట్టు చప్పుడు కాకుండా తరలించారు. అక్రమంగా మట్టి తీసుకెళ్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ మా జై గారితో చేయడం జరిగింది. అక్కడ చూసినట్లయితే కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి, అంటే మట్టి తీసినట్టుగా. దాని గురించి మేము పూర్తి విచారణ చేస్తాము. దీని గురించి మా పై అధికారులకు కూడా నివేదిక ఇస్తాము. ఆ మట్టి ప్రైవేట్ ఫంక్షనల్కి వాడిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నిజ నిర్ధారణ చేసిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇకపైన కూడా ఏదైనా కాలం మీద ఎక్కడైనా మట్టి అక్రమంగా తీసుకువెళ్ళినట్టయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. అక్కడికి ఎవరైనా జేసీబీ కానీ ట్రాక్టర్లు కానీ వచ్చినట్లయితే వాటి మీద కూడా మేము సీజ్ చేసి మరి పోలీసు వారికి అప్పగించడం జరుగుతుంది. ఇకపైన ఎవరైనా కానీ ఇరిగేషన్ అధికారులకు అనుమతి లేకుండా ఎవరైనా మట్టి తీసుకోవాలంటే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.